రైట్ రమణ, థ్యాంక్ యూ. ఇక విశాఖ పర్యటన, ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అసలు అక్కడ విశాఖలో ప్రధాని ఏం ప్రకటిస్తారు అని అనేది, మరోవైపు అసలు ప్రధాని వచ్చి భోగాపురం ఎయిర్పోర్టు అదేవిధంగా రైల్వే జోన్ రెండు కూడా శంకుస్థాపనలు చేయనున్నారని ఒక ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఇప్పుడు చూస్తే ఆ రెండు కూడా లేవు, నో రైల్వే జోను నో భోగాపురం, ఎలా ఆ రెండు శంకుస్థాపనలు లేవు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ప్రధాని పర్యటన వెనుక ఉద్దేశం ఏంటి, వచ్చిన తర్వాత ఆయన తెలుగు ప్రజలకు ఏం హామీ ఇస్తారు, దీనికి సంబంధించి మా న్యూస్ ఎడిటర్ సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, అజిత్ గారు చెప్పండి, ఏంటంటే ఒక పక్క రైల్వే జోన్కి ప్రధాని వచ్చి శంకుస్థాపన చేస్తారని అందరూ కూడా అనుకున్నారు, అది ఎక్కడా కూడా ఆ షెడ్యూల్లో ఏం కనిపించలేదు, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏమీ లేవు, అసలు ఏంటి అంటే రేపు రాష్ట్రానికి సంబంధించి ప్రధాని ఏమన్నా వరాలు ఇచ్చే అవకాశం ఉందా, ఏంటి ఎలా ఉండబోతుంది? అజిత్ గారు, విశాఖ రైల్వే జోన్ అనేది విశాఖ ప్రజల చిరకాల కాంక్ష. అవును, ఆ కాంక్ష కోసమే ఎన్ని పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ కేంద్రం మీద పలు దఫాలు ఒత్తిడి చేయటం, రకరకాల అంటే విజ్ఞాపనలు ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2021 బడ్జెట్లో ఒక 170 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో విశాఖ రైల్వే జోన్ అని పెట్టకుండా సౌత్ కోస్ట్ జోన్ ప్లస్ రాయగడలో ఒక ఈస్ట్ కోస్ట్ హెడ్ క్వార్టర్ను ఏర్పాటు చేయడం కోసం 170 కోట్ల రూపాయలు పెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చూపించింది. అక్కడి నుంచి ఇంకా విశాఖ వాసుల ఆకాంక్ష ఇంకా పెరిగిపోయింది. సో దాని మీద ఎంపీలు కానీ వీళ్ళందరూ క్వశ్చన్స్ పార్లమెంట్లో వేసినప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అంటే సౌత్ కోస్ట్ జోన్ రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర మంత్రులు చెప్పారు, రైల్వే మంత్రులు చెప్పారు, అందరు చెప్పారు. అయితే గత నెల సెప్టెంబర్లో రెండు రాష్ట్రాలు అంటే విభజన సమస్యల మీద కేంద్రం ఢిల్లీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఒక విషయం ఏమైందంటే, లేదు కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోయింది, రైల్వే జోన్ అనేది విశాఖ రైల్వే జోన్ రావట్లేదని తెల్లారి పేపర్లో అన్నింటిలో వార్తలు వచ్చాయి. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ నూనె మేము కేంద్ర రైల్వే జోన్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నామని ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ అందుకని ఆ నేపథ్యంలో ప్రధానమంత్రి గారి పర్యటనలో అంటే ఆల్రెడీ 460 కోట్ల రూపాయలతోటి విశాఖ రైల్వే ఆధునీకరణతోటి ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. సో అలాంటి నేపథ్యంలో కంపల్సరీగా ఇది కూడా ఉంటుంది అని చెప్పని అందరు అనుకున్నారు, అదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తీరా చూస్తే ఇప్పుడు అసలు ఆ విషయమే లేదు. అంటే ఏంటి అంటే దీంట్లో ఎందుకు అంటే ఎక్కడ ఆగింది, అయితే ఒక ఓఎస్డీ కూడా అపాయింట్ చేశాము, ఓఎస్డీ కూడా ఒక డిపిఆర్ అంటే సమగ్ర నివేదికను ఒకటి ఇచ్చారు ఏర్పాటుకి, సో దాన్ని పరిశీలిస్తున్నాము, ల్యాండ్ సేకరణ కూడా ఇన్ని అయిపోయింది అన్న తర్వాత కూడా ఎందుకు లేదు, ఇంతగా అభివృద్ధి కార్యక్రమాలకే ప్రధానమంత్రి గారు కేంద్రం నుంచి వస్తున్నారు, దాదాపు 12-10 వేలు అని చెప్పి ఒక ఫిగరు, తర్వాత లేదు బీజేపీ వాళ్ళు చెప్పేది 15 వేల కోట్ల రూపాయల మేరకు వివిధ ప్రాజెక్టులకి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నారు, అంతా చేసిన దీంట్లో ఎందుకు ఇది చోటు దొరకలేదు అనే దాంతో ప్రధానమంత్రి ప్రోగ్రామ్ దాంతో ఒక అనుమానం వ్యక్తమవుతుంది. మళ్ళీ ఏమైనా వెనక్కి పోతుందా లేకపోతే ఏంటి అనే ఒక ఇది ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు కనీసం ఆ విషయం మీద ఒకటి చెప్తారేమని ఉంది. ఇంకోటి ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వెనక్కి తీసుకోవాలి, మన ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలని రెండోది, ఇక మీరు చెప్పిన మూడోది భోగాపురం. భోగాపురం ఏంటంటే ఇది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరంగా విషయం, ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రిది అంటే అంతకుముందు బొత్సగారు కూడా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రధానమంత్రి కార్యక్రమంలో ఇంక్లూడ్ చేద్దామని అనుకున్నారని చెప్పారు. బట్ విజయసాయిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇది ఇంకా కోర్టులో ఉంది అని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు, అందుకని అది ఇంక్లూడ్ కాలేదేమో అయి ఉండొచ్చేమో విజయసాయిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఆ అంశం కోర్టులో ఉండి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక విషయం ఉంది అజిత్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఏపీ గవర్నమెంట్ ఏమో ఇది అధికారిక కార్యక్రమం అని మొత్తం మొబిలైజేషను అంతా కూడా 300,000 మందిని తరలించాలని ఏయులో సభ అంతా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఉంది, మాది పథకాలన్నీ కూడా కేంద్ర పథకాలు, సో ఏపీ ప్రభుత్వం అంతా హైజాక్ చేస్తుంది అని ఒక ఆందోళన అంటే అలా